వికే మూవీస్ జేపీ ప్రొడక్షన్స్ ద్వారా వస్తున్న వృషభ. ఈ చిత్రం నిజంగా అందరూ చెప్పినట్టుగా చాలా అద్భుతంగా ఉంది. ఆ ట్రైలర్ చూసినప్పుడు నిజంగా రోమాలు నిక్కపొడుచుకునేలాగా, లాస్ట్లో జీవన్ ఆ పర్ఫార్మెన్స్ అతన్ని ఒక వ్యక్తిని రెండు చేతులతో పైకి లేపి ఆ అరిచే విధానం, దాని తర్వాత లాస్ట్లో ఒక చిన్న బిట్ ఏదో ఫుడ్ తింటున్నప్పుడు చేసినటువంటి ఆ రెండు షాట్లలోనే అతను ఎంత టాలెంటెడ్ అని తెలుసుకోవచ్చు. సో అట్లాగే హీరోయిన్ కూడా చాలా న్యాచురల్గా, ఈ మధ్య అందరూ కూడా న్యాచురాలిటీని ఎక్కువ ఇష్టపడుతున్నారు. సినిమాలు కూడా హిట్ అవుతున్నవి క్రమంగా. ఇప్పుడు చూసుకుంటే రీసెంట్గా వస్తున్నటువంటి ప్రతి మూవీ కూడా చాలా న్యాచురాలిటీని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు ఆడియన్స్ అంతా కూడా. అంత న్యాచురాలిటీకి దగ్గరగా చాలా న్యాచురల్గా తీసినటువంటి మూవీ వృషభ అని అర్థమవుతూ ఉంది. సో సాంగ్ కూడా చాలా చాలా బాగుంది. మ్యూజిక్ చేసినటువంటి రాజా గారు చాలా అద్భుతంగా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా అద్భుతంగా ఉందండి. నిజంగా ఇట్లాంటి సినిమాలకి ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్, చాలా ప్రాణం దానికి. సో అట్లాగే ఈ సినిమా డైరెక్టర్ అశ్విన్ గారు, ఆయన ఎంత టాలెంట్ అనేది ఇలా సెలెక్ట్ చేసుకున్న వాళ్ళని చూస్తుంటే అర్థమవుతుంది. ఆ ట్రైలర్ చూస్తూనే అర్థమవుతుంది ఎంత అద్భుతంగా ఆ సాంగ్ కూడా ఎట్లాంటి ప్లేస్లలో తీశాడు. చూసింది ఒక్క సాంగ్ అయినా కూడా సినిమా మొత్తం ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా, ఎప్పుడు చూద్దామన్నట్టుగా అనిపిస్తూ ఉంది ఆ ట్రైలర్ కానీ ఇది కానీ. ఇందాక వెంకట్ గారు చెప్పినట్టుగా కూడా గోవు మీద సబ్జెక్ట్ చాలా, నేను కూడా వినలేదు ఎప్పుడు సినిమాల్లో ఒక ఆవు లేకపోతే ఏదో ఉంటుంది, ఆ ఆవుకి ఏదో శక్తి వస్తుంది, ఏదో ఇద్దరు రౌడీస్ని చంపడం అట్లాంటి చిన్న బిట్టు చూశాను తప్ప డైరెక్ట్ ఒక ఆవు మీద సబ్జెక్ట్ తీసుకొని ఇలా కొన్ని వందల లక్షల ఆవులు చనిపోతున్నాయి, ఆ ప్రాంతంలో డిసీజ్ వస్తూ ఉంది, ఎందుకు ఏంటి అనేది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ లాగా ఒక అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ తీసుకొని చేయడం అనేది అశ్విన్ గారి డేర్నెస్ అండ్ కాన్ఫిడెన్స్, నిజంగా ఐ అప్రిషియేట్ దట్. సూపర్ అండి, మంచి మంచి సక్సెస్ అవుతుంది ఈ సినిమా, ప్రతి ఒక్కరు ఆదరిస్తారని అనుకుంటున్నాను. ఇంకా ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి డైరెక్టర్ ఈయన దగ్గర అంత చక్కటి టాలెంట్ ఉంది అని గుర్తించిన మా ఉమాశంకర్ అన్నకి, ప్రొడ్యూసర్ ఉమాశంకర్ అన్నకి, మా అన్న జయప్రకాష్ రెడ్డి అన్న కూతురు మల్లిక గారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు, అడ్వాన్స్గా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. ఎందుకంటే హిట్ అయిపోయినట్టే సినిమా నాకు తెలిసి, చాలా అంత అద్భుతంగా ఉంది ట్రైలర్. ఇక్కడ కూర్చున్న ఆడియన్స్ చప్పట్లు కొట్టలేదని మీరేం ఫీల్ అవ్వద్దు, అక్కడ థియేటర్లో కూర్చున్న ఆడియన్స్ ఇదంతా మనం అంత చుట్టాలి కదా, ఏందిలే మల్లిక కొట్టేది చప్పట్లు, ఆ ఉమాశంకర్ కొట్టేది ఏందిలే అనుకుంటా ఉంటారు మా వాళ్ళు. అట్లేం లేదు, మీకు కావాలన్నా చప్పట్లు కావాలి, ఒకసారి అంటే గట్టి కొట్టండి మేడం, చూసారా అట్లా. ఇక్కడ అడిగితే కొడతారు, అక్కడ అడగకుండానే కొడతారు చప్పట్లు థియేటర్లో, తప్పకుండా మంచి రెస్పాన్స్ వస్తుంది. జయప్రకాష్ రెడ్డి గారు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఈ ట్రైలర్ లాంచ్ చేయడం అనేది చాలా అద్భుతంగా ఉంది, మంచి ఆలోచన. సో ఆయన, నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలోనే ఆయనతోనే కాంబినేషన్ పడింది నాకు, ఆనందం సినిమా మూడో సినిమానో ఏమో అనుకుంటాను నాది, రాగానే ఎందుకంటే నేనేమో చాలా కొత్తగా వచ్చాను అప్పుడే. మూడో సినిమా అంటే మీకు అర్థమవుతుంది కదా, ఇండస్ట్రీకి కొత్తగా వచ్చి మూడో సినిమా అంటే అప్పుడు అంత పెద్ద ఆర్టిస్ట్తో చేయడం అని అంటే చాలా కష్టం. ఆయన వచ్చి నా గడ్డాన్ని పట్టుకుని అలా పీకి, ఈ సీఎం తడికి నువ్వే నా డైరెక్షను అంటాడు. అంటే లేదండి అని, ఏంట్రా గబ్బులా కొడక అని ఫ్యాట్మన్ కొడతాడు. నాకు తెలియదు అంత గట్టిగా నిజంగా కొడతాడని, చెంప ఎర్రగా అయిపోయింది. సో ఏమబ్బా ఇంత గట్టి కొట్టినాడు అని చెప్పేశారు అంటే కళ్ళలో నీళ్ళు వచ్చేసినాయి నాకు, అంత గట్టి కొట్టాడు టక్కన, అంటే అంత న్యాచురల్గా కొట్టేశాడు ఆయన. సరే నాకు కూడా రియాక్షన్ కూడా చాలా, ఆయన కొట్టినందుకు రియాక్షన్ కూడా చాలా బాగుంది. తర్వాత ఏదో మాటల్లో ఏ ఊరు మీది ఏంటి అని చెప్పేసి అడుగుతాడు, చెప్పాను, చెప్పి అన్నయ్య అంత గట్టి కొట్టినావు ఏందన్నా అన్న, నువ్వు సినిమాలో చూడు, నేను మెల్ల కొట్టాను అనుకో నీ రియాక్షన్ ఎట్లుంటుందో తెలియదు, ఇప్పుడు గట్టి కొట్టాను కాబట్టి నీ రియాక్షన్ అద్భుతంగా ఉంటుంది, నేను కొట్టిన దానికంటే నీ రియాక్షన్కి ఇంకా మార్కులు పడతాయి అని చెప్పాడు. ఇక అప్పటి నుంచి చాలామందితో కొట్టించుకోవడం స్టార్ట్ అయిందనమాట. సో ఆ విధంగా వెంటనే నాలుగో సినిమా కూడా అమ్మాయి కోసం, నేను వన్ ఆఫ్ ద హీరో, మీనా హీరోయిన్, రవితేజ, నేను, వినీత్ గారు. సో మీనా ఒక అమ్మాయినే మేమందరం కలిసి ప్రేమిస్తాము ఆ సినిమాలో, మళ్ళీ జయప్రకాష్ రెడ్డి గారు నాలుగో సినిమా కూడా.
అరే వెంటనే ఒక హీరో క్యారెక్టర్ పట్టేసావు అది ఇది అని చెప్పేసి మళ్ళీ అక్కడ క్లోజ్ అయ్యాడు. ఆయన నన్ను చాలా ఇష్టపడుతూ ఉంటే నాకు అర్థమయ్యేది కదా, ఏంటి సార్ ఎంతోమంది ఆర్టిస్టులు ఉన్నారు, నేను కొత్తగా వచ్చిన ఆర్టిస్ట్ నన్ను ఎందుకు సార్ ఇంత ఇష్టపడుతున్నాను, నువ్వు స్టేజ్ మీదకి ఎక్కితే అందరినీ చాలా అద్భుతంగా ఎంటర్టైన్ చేస్తుంటావు, సో ఒక రంగస్థలం నుంచి వచ్చినవాడిని కాబట్టి, ఒక స్టేజ్ ఆర్టిస్ట్గా వచ్చినవాడిని కాబట్టి నీ కష్టం నీ టాలెంట్ నాకు తెలుసు, అందుకే నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. నీ దొంగచాటుగా అంటే దొంగచాటుగా కాదు, నేను ఖాళీగా ఉన్న టైంలో నేను మొబైల్లో నీ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా చూస్తూ ఉంటాను అని చెప్పేసి, యూట్యూబ్లో చూస్తుంటానని చెప్పేసి చెప్పాడనమాట. సో అంత గొప్ప వ్యక్తి అంత ఆశీర్వదించడం నన్ను. అట్లాగే విజయవాడలో కూడా వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు, నాకు ఇక్కడే ఉంటారు మా వాళ్ళు మా కూతురు రండి అని చెప్పేసి తీసుకెళ్లాడు ఆయన ఏదో ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు విజయవాడకి. సో అట్లా అంత మంచి మనిషి, అంత టాలెంటెడ్ వ్యక్తి. సో నాకు ఇప్పటికీ ఆయన ఒక సినిమాలో డైలాగు ఏం చేస్తున్నారా పట్ట పగులు దున్న పోతికి పాలు పెరుగుతాండవా గబ్బున కొడక అని చెప్పేసి కబడ్డీ కబడ్డీ సినిమా అనుకుంటాను. సో ఇట్లా ఎన్నో అద్భుతమైనటువంటి వేషాలు ఆయన చేశారు, చాలా అద్భుతం. అసలు అలాంటి గొప్ప వ్యక్తిని మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది అండ్ బాధగా కూడా ఉంది ఆయన మన మధ్య లేనందుకు. సో ఏదేమైనా కూడా ఆయన పైనుంచి వెళ్ళి ఈ కూతురికి కానీ కూతురితో పాటు ప్రయాణిస్తున్నటువంటి ఉమాశంకర్కి కానీ అండ్ మన అద్భుతమైనటువంటి డైరెక్టర్ అశ్విన్కి ఒక మంచి సపోర్ట్ ఆయన పైనుంచి వెళ్ళి ఆశీస్సులు నిండుగా ఉండాలని, అండ్ మీడియా సోదరులు ప్రింటింగ్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అందరూ కూడా ఈ సినిమాని బాగా ప్రమోట్ చేసి ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. తప్పకుండా మీరందరూ మంచి మనసున్న వాళ్ళు కాబట్టి తప్పకుండా ఈ చిత్రాన్ని బాగా విజయవంతం చేసేలాగా మీరు ప్రమోట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా ప్రత్యేకంగా నా శిరస్సు నుంచి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ మీ శివారికి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.